జీఎన్ రావు కమిటీ నివేదికపై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నివేదికను స్వాగతించారు. ఇందుకు సంబంధించి ఓ లేఖ విడుదల చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, వైపు పవన్ కళ్యాణ్ రైతులకు సంఘీభావం తెలపడం చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో ఇందుకు భిన్నంగా చిరంజీవి లేఖ ఉంది, ఆయన వ్యాఖ్యలు కూడా బ్రేకింగ్ గా చూస్తున్నాం మనం, ఎలా అర్థం చేసుకోవాలి? ఏదైతే ఏపీ రాజధాని అమరావతిపై భిన్న స్వరాలు వినిపిస్తున్న పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది. దానికి గతకాలంగా రాజధాని రైతులకు ఏదైతే రైతులు ఆందోళన చేస్తున్నారో వాళ్ళకి మద్దతు జనసేన పార్టీ ఖచ్చితంగా వాళ్ళకు మద్దతుగా నిలబడతామని చెప్పి వాళ్ళ పోరాటం పాల్పంచుకుంటుంది. స్వయంగా జనసేన నియమించింది నారా మనోహర్, అలాగే ఇద్దరు నిన్న రాజధాని ప్రాంతంలో పర్యటించి రైతులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అమరావతిని ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించడానికి ఒప్పుకోము. అమరావతిలోనే పరిపాలన కేంద్రాన్ని చేయాలి, రాష్ట్రం అంతా అధికార కేంద్రీకరణ జరగాలని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా చెప్తూ వస్తారు. అందుకు సంబంధించి ఈరోజు పవన్ కళ్యాణ్కు లేఖ కూడా విడుదల చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఆయన అయితే చిరంజీవి ఉన్నారో ఆయన మరొక లేఖను ఈరోజు మీకు పంపించడం జరిగింది. అధికారాల కేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యము. మరోవైపు జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికను అందరూ స్వాగతించాలని చెప్పి చిరంజీవి చెప్తూ ఉన్నారు. మరోవైపు ఏదైతే ఆర్థిక అసమానతలను సామాజిక అసమానతలను తొలగించే విధంగా జీఎన్ రావు కమిటీ నివేదిక ఉందని చెప్పి చిరంజీవి తన లేఖలో పేర్కొన్నారు. మరోవైపు ఇప్పటికే 3 లక్షల కోట్ల అప్పులు ఉన్న ఆంధ్రప్రదేశ్ మరొక రాజధాని నిర్మించాలంటే 100,000 కోట్ల వరకు అప్పు చేయాల్సి ఉంటుంది, కాబట్టి రాష్ట్రానికి ఆర్థిక భారంగా మారుతుంది, కాబట్టి అధికార వికేంద్రీకరణ జరగడమే మంచిదని చెప్పి ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఒక 2 జిల్లాలకే కాకుండా అటు ఉత్తరాంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, అధికారం ఏదైతే వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఖచ్చితంగా 3 రాజధానుల కాన్సెప్ట్ ఆయన స్వాగతిస్తున్నట్టు తన లేఖలో పేర్కొన్నారు. ఇంకొకటి, గతంలో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత హైదరాబాద్ లోనే అధికారం మొత్తం కూడా కేంద్రీకృతమైంది. అప్పట్లో హైదరాబాద్ తప్ప పెద్ద నగరం ఎక్కడ విస్తరించలేదు, కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ముందడుగు వేస్తుందని చెప్పి అందరూ స్వాగతించాలని చెప్పి తెలియజేస్తున్నారు. దీన్ని బట్టి మొత్తానికి అటు చిరంజీవి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఏపీ రాజధాని అమరావతిపై బిల్లాసరాలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అనేక సార్లు అంటే శైరత్మ విడుదలైన తర్వాత కూడా స్వయంగా చిరంజీవి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటికెళ్ళి స్వయంగా కలిసి చూడాలని చెప్పి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్